बोलिकोंडा रंगनाथ स्वामी देवालय। बोलिकोंडा रंगनाथ स्वामी देवालय तोंडपाडु ग्रामंलो उंदी। रंगनाथ स्वामी देवालय अनंतपुर जिल्लालो उंदी। रंगनाथ स्वामी तन शेष पावनंपै पडुकोनि उन्न विग्रहान्नि इक्कड़ चूडवच्चु। रंगनाथ स्वामी आलयं कोंडपै श्वेतगिरी, श्वेत अंटे स्वच्छमैनदी, गिरी अंटे कोंड। इक्कड़ कोंड शिललु తెల్ల రంగులో కనిపిస్తాయి కనుక ఇది శ్వేతగిరి అని పిలవబడింది। మహావిష్ణువు భూమిని సందర్శించిన సమయంలో కొంతకాలం ఈ కొండలపై విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాడు। ఇది తెలుసుకొని కొండల దగ్గర నివసిస్తున్న ఋషులు భగవంతుడిని ప్రార్థించడం ప్రారంభించారు। మహావిష్ణువుని వారి హృదయపూర్వక ప్రార్థనలతో ఆకట్టుకున్నారు। ఋషులు కోరినట్టుగా ఈ కొండలపైనే ఇక్కడే ఉన్నాడు మహావిష్ణువు। సమయం గడిచే కొద్దీ అసలు విగ్రహం కనుమరుగైందని, కాబట్టి స్థానికులు రంగనాథ స్వామి విగ్రహాన్ని అదే స్థలంలో ఏర్పాటు చేసి ప్రార్థనలు చేయడం ప్రారంభించారని చెబుతారు। ఆలయ చరిత్ర: విజయనగర కాలంలో ఈ ప్రాంతాన్ని పెన్నబడి సీమ అని పిలిచేవారు। ఈ ఆలయాన్ని పెమ్మాసాని పాలకులు నిర్మించారు మరియు పోషించారు। ఇక్కడ స్వామిని రంగనాయకులు అని కూడా అంటారు। ఫిబ్రవరి మరియు మార్చి నెలలో కార్ల పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ ప్రాంతం వాసులు। ఈ దేవాలయానికి చేరుకునే మార్గం తాడిపత్రి నుండి గుత్తికి వెళ్ళే నేషనల్ హైవేలో ఉన్న తొండపాడు గ్రామం వద్ద దిగవలసి ఉంటుంది। తాడిపత్రి నుండి తొండపాడుకు 76 కిలోమీటర్ల దూరం వస్తుంది। గుత్తు నుండి తొండపాడుకి 21 కిలోమీటర్ల దూరం వస్తుంది। श्रीमन्नारायण श्रीमन्नारायणनि श्रीपादमे शरणु। श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणनि श्रीपादमे शरणु। सती मुख कमल कमलहिता कमल प्रिया कमलेक्षणा कमला सती मुख कमल कमलहिता कमल प्रिया कमलेक्षणा कमलासन कमलासनहिता गरुणागमन श्री कमलनाभनि पदकमलमे शरणु। श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणनि श्रीपादमे शरणु। भागधेय श्री परम पुरुष परात्परा परमात्मा परमाणुरूप श्री तिरुवेंकटगिरि देवा परमात्मा नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणने श्रीपादमे शरणो गोविंदाराड़ गोविंदाराम हेडुकोंदुमु गोविंदाराम हेडुकोरारेड गोविंदाराम तिलुगेत्ति पिलिचामु गोविंदाराम एन्नी नामालय्य गोविंदाराम एन्नी रूपालय्य गोविंदाराम याडवेतिकेमय्य गोविंदाराम एडुला पोल्चेमय्य गोविंदाराम निन्नु पिलवालंटे गोविंदाराम वेदालु तेलियाला गोविंदाराम निन्नु चूडालंटे गोविंदाराम कन्नुले उंडाला गोविंदाराम उंडे तप्पुडुलोन गोविंदाराम ఉండేది నీ మాట గోవిందారామ ఊపిరిలో కడదాక గోవిందారామ కదిలేది నీ పాట గోవిందారామ ఊపిరిలో కడదాక గోవిందారామ కదిలేది నీ పాట గోవిందారామ రామ స్వామి నమస్కారం స్వామి నమస్కారం అండి ఈ దేవాలయంలో ఉన్నటువంటి మాణిక్య వరదరాజ స్వామి చరిత్ర ఏంటి ఎవరు ప్రతిష్ఠించారు ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేవాలయానికి చెప్పండి స్వామి ఇది వచ్చి శ్రీరంగం గరుణావాసం శ్రీహస్తియ శిఖరోజ్వల పారిజాతం శ్రీజన్మవానిజ యుధిశైలది అస్మద్బ్రహ్మ అస్మత్ సర్వబ్రహ్మ ఇది వచ్చి మాణిక్య రంగనాథ స్వామి 1900వ శతాబ్దంలో మాణిక్య ప్రభు కర్ణాటకలో ఒక ప్రభు ఉన్నారు మాణిక్య ప్రభు అని ఆయన ప్రతిష్ఠించిన స్వామివారు అంటే ఇది అక్కడ వచ్చి పైన శ్రీదేవి భూదేవి పైన అక్కడ బ్రహ్మదేవుడు ఉన్నారు వచ్చి రాముడు వచ్చి 40 ఏళ్ళ ఒక 50-60 ఏళ్ళ క్రితము రామ లక్ష్మణ సీత ముందు అడవిలో దొరికింది ఇక్కడ కింద భక్తాంజనేయ స్వామి దేవుణ్ణి ఆయన క్షేత్ర వాళ్ళు ఇప్పుడు ఇక్కడ భక్తుల్ని ఇప్పుడు కరుణిస్తూనే ఉంటారు ఆయన వ్యాసరాజ ప్రతిష్ట అనమాట అది వచ్చి శంఖము చక్రం ఉంటుంది వ్యాసరాజ ప్రతిష్ట అనే విత్తనానికి శంఖము చక్రం ఉంటుంది అట్లే తోడు చూసారంటే గంట ఉంటుంది తర్వాత వచ్చి అటు పక్క బొలికొండ రంగనాథ స్వామి గుడి ఉంది పక్కనే తర్వాత వచ్చి అంతే ఇది మొత్తం ఇదే గుడి ఈ గుడి స్థాపించి 1900వ శతాబ్దంలో స్థాపించారు ఈ గుడి కింద వ్యాసరాజ ప్రతిష్ట ఆంజనేయ స్వామి పైన మాణిక్య రంగనాథ స్వామి 120 ఏళ్ళు అయింది దగ్గర దగ్గర ఈ గుడి ప్రతిష్ఠించి అంతే ఏ రోజుల్లో ఈ దేవస్థానానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు స్వామి శనివారాలు ఎక్కువ వస్తారండి శనివారాలు ఇక్కడ వచ్చి బ్రహ్మోత్సవాలు జరుగుతుంది మాఘ శుద్ధ పౌర్ణమి రోజు కళ్యాణోత్సవం జరుగుతుంది బాగా జనం ఎక్కువ ఉంటారు అక్కడే కళ్యాణోత్సవం మండపం నేను చూపిస్తాను మీకు పక్కనే బొలికొండ రంగనాథస్వామి ఆయనకే ఉత్సవాలు జరుగుతుంది ఈ సోమవారికి వచ్చి ఉత్సవమూర్తులు లేరండి అదే విశేషం ఇక్కడ శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు అనేటి కార్యక్రమాలు ఈ దేవస్థానంలో జరుగుతూ ఉంటాయా చాలా జరుగుతాయండి చాలా చాలా జరుగుతాయి వచ్చి చాలా ముహూర్తాల టైంలో వచ్చి ఫుల్ ఉంటుంది అక్కడ ఇక్కడ వచ్చి నామకరణాలు అన్నీ జరుగుతుంది పుట్టింటికి వచ్చి చాలామంది భక్తులు ఉన్నారు ఇక్కడ వచ్చి చాలామంది ఉన్నారండి భక్తులు ఈయన ఇంటి దేవుళ్ళందరికీ ఈయన బొలికొండ రంగనాథ స్వామి పక్కన ఆ స్వామి ఇంటర్వ్యూ ఆయన ఇస్తారు ఈయన తీస్తారు